హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి 6511 ఉద్యోగాలకు సీఎం గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడము జరిగింది ఫ్రెండ్స్. మరి నోటిఫికేషన్ ఎప్పుడు రానుందంటే, సో వస్తే ఈ రోజైనా రావచ్చు, లేదా విత్ ఇన్ 7 డేస్లోనే మనకు నోటిఫికేషన్ వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయండి. సో ఫైన్, మొత్తానికైతే మనకు నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని కూడా మనకైతే క్లారిటీ అయితే వచ్చింది దీనిపైన. అయితే ప్రజెంట్ మనము ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నాము అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పటికే 4 ఇయర్స్ అవుతుంది మనకు నోటిఫికేషన్ వచ్చి. ఓకేనా? సో కాబట్టి ఎంతోమంది దీన్ని టార్గెటెడ్గా ఉన్నారు కదా. కాంపిటీషన్ కూడా చాలా చాలా హెవీగా ఉంటుంది. మరి దీన్ని తట్టుకొని మనము ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మన ప్రిపరేషన్ అనేది హార్డ్ వర్క్ ఉండాలి. చాలామంది ఇప్పటివరకు అయితే ఎలాంటి కోచింగ్ అలాంటివి అయితే కొంతమంది తీసుకోవట్లేదు. 50% ఆల్రెడీ తీసుకుంటున్నారు. అంతేందుకు మన యాప్లోనే చాలామంది తీసుకుంటున్నారు. సో నో ప్రాబ్లం. అయితే ఎవరైతే ప్రజెంట్ తీసుకోవట్లేదో, ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో మరి వీడియో ఎండింగ్లో చూడండి ఫ్రెండ్స్, మన యాప్లో ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను. ఓకేనా? మరి ఇందులో ఈ నోటిఫికేషన్లో ఏఆర్ కానిస్టేబుల్, ఫైర్, జైల్ వార్డెన్ లేనట్టే ఫ్రెండ్స్. ఇక ఇది మొదటి దశ అన్నారు. మరి రెండవ దశను ఎప్పుడు ఫిల్ చేస్తారో ఏమో ఎవరికి తెలియదు, బట్ మొదటి దశ అంటూ దీంట్లో అయితే ఇవి ఇవ్వడం జరగలేదు. అంతేకాకుండా టీఎస్ మాదిరిగా ఇక్కడ కూడా వయోపరిమితి పెంచాలి అంటూ ఇప్పటి నుంచే నిరుద్యోగ అభ్యర్థులు అయితే సో దీనిపైన మాట్లాడడం అయితే జరుగుతుందండి. తప్పకుండా మన ఛానల్ కూడా దీనికైతే సపోర్ట్ అయితే చేస్తుంది. ఎందుకంటే చాలా సంవత్సరాలు 4 ఇయర్స్ అవుతుంది నోటిఫికేషన్ వచ్చేసి, చాలామంది ఏజ్ కూడా క్రాస్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. వయోపరిమితి పెంచకుంటే ఆల్మోస్ట్ చాలామంది ఇన్ఎలిజిబిలిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో దాని గురించి కూడా చూద్దాము. అండ్ జీవో, ఈ యొక్క ఎన్ని వేకెన్సీస్ అని చెప్పేసి జీవో కూడా విడుదల చేశారు, అది కూడా మనమైతే చూసేద్దాం. సో మొత్తం వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి కానిస్టేబుల్, ఎస్ఐ కానిస్టేబుల్కి ఎలాంటి బుక్స్ చదవాలి మనం పర్ఫెక్ట్గా అనేది వీడియో చేస్తాను. రీసెంట్గా గ్రూప్ 2కి చేశాను కదా, సేమ్ ఎస్ఐ కానిస్టేబుల్కి చేస్తాను. ఓకే? సో ఫ్రెండ్స్, పోలీస్ నోటిఫికేషన్కి మనకు జనవరి నుంచి అయితే కరెంట్ అఫైర్స్ తప్పకుండా చదవాలి. అయితే మన దగ్గర మంచి ఆఫర్ అయితే ఉందండి ప్రజెంట్. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ప్రజెంట్ అన్ని మ్యాగజైన్స్ అయితే పీడిఎఫ్ రూపంలో తెలుగు మీడియంలో అందచేయడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ జీకే ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే క్వశ్చన్స్ వైజ్గా ఉంటాయి. అంతేకాకుండా 10,000కు పైగా మనకైతే జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ప్రతిరోజు 20 బిట్స్ ఉంటాయండి. సో మ్యాగజైన్లో మీరైతే చదువుకోవచ్చు, చాలా మంచిగా మీకైతే ఉపయోగపడతాయి. ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణలో, అంతేకాకుండా జూనియర్ అసిస్టెంట్ ఏపీలో ఎండోమెంట్ ఆఫీసర్స్ కూడా మన క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అయితే ఈ పీడిఎఫ్ తీసుకున్న వారికి 1995 నుంచి 2018 వరకు జరిగిన కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఫుల్లీ సాల్వ్డ్ పేపర్స్ అండి, అన్నీ కూడా ఫుల్లీ సాల్వ్డ్ పేపర్స్ మీకు అందచేయడం జరుగుతుంది. మరి ఇది 150 రూపీస్ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో ఉంటుంది, లేదా డైరెక్ట్ పేమెంట్ చేసి ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పెట్టినా కూడా మీకైతే పంపిస్తాను. వాట్సాప్లో నాకు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూసినట్లయితే పోలీస్ ఉద్యోగార్థులకు సీఎం దీపావళి కానుక, 6511 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. పోలీస్ కావాలనుకుంటున్న నిరుద్యోగ యువతకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీపావళి కానుక ఇచ్చారు. పోలీస్ శాఖలో ఏకంగా 6511 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఎస్ఐ సివిల్ 315, కానిస్టేబుల్ సివిల్ 3580, ఆర్ఎస్ఐ 96, కానిస్టేబుల్ ఏపీఎస్పీ 2520 పోస్టులకు మరి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే జైలర్స్, ఓకేనా, జైలర్స్, అంతేకాకుండా ఫైర్ డిపార్ట్మెంట్లో, మరి మనకు ఫైర్ డిపార్ట్మెంట్లో ఏఆర్లో కూడా కానిస్టేబుల్ పోస్టులు లేకపోవడం అయితే మనం చూడవచ్చు. కేవలం ఏపీఎస్పీ మరియు సివిల్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి, అందరు కూడా గమనించాలి. అంటే చాలా వరకు వేకెన్సీస్ అయితే లేవు అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే వీటికి మాత్రమే జీవో అనేది విడుదల చేయడం జరిగింది అఫీషియల్గా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం జీవో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ జీవో.
20/10/2022 విడుదల చేయడం అయితే జరిగింది. సో ఈ జియోలో మరి మనకు ఐఆర్ బెటాలియన్స్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని అయితే వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అంతేకాకుండా RSI 96 ప్లస్ ఎస్ఐ సివిల్ కలిపి 315 ఈక్వల్ 96 ప్లస్ 315 అంటే 411. పీసీ ఏపీఎస్పీ 2520. నెక్స్ట్ సివిల్ వచ్చేసి 3580. మొత్తము 6511 ఉద్యోగాలకు సో జీవో విడుదల చేయడం అయితే జరిగింది. సో హరీష్ కుమార్ గుప్తా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ అంటూ దీన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ జీవో. ఈ జీవో బట్టి చూస్తే మనకి జైల్ వార్డెన్ ఉద్యోగాలు లేవు, అంతేకాకుండా ఫైర్మెన్ ఉద్యోగాలు అయితే లేవు. ఇంకా చాలామంది అభ్యర్థుల యొక్క ఆందోళన ఏంటి అంటే మరి తెలంగాణలో 5 సంవత్సరాల వయోపరిమితి పెంచారండి. మరి ఇక్కడ కూడా అదేవిధంగా 5 సంవత్సరాల వయోపరిమితిని పెంచాలంటూ మరి అభ్యర్థులు అయితే ఆందోళన చేసే అవకాశం అయితే తప్పకుండా ఉంది. ఎందుకంటే మనకు ప్రతి సంవత్సరము 6500 నోటిఫికేషన్ ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు కదా. సో అలా ఇస్తే మాత్రము ఎవరు అడగకపోవు. ఓకే, వయోపరిమితి సడలింపు అనేది ఎవరు అడిగే అవకాశం ఉండేది కాదు. కానీ 4 సంవత్సరాల తర్వాత ఇచ్చే వరకు మరి 4 సంవత్సరాల కాలంలో వయోపరిమితులు పెరుగుతాయి కదా అందరివి. సో అందుకోసం అని చెప్పేసి ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలంగా ఉన్నట్లుగానే కనిపిస్తుంది. సో అయినా కూడా మనం అడిగిందే ఇవ్వరు కదా. సో కాబట్టి తప్పకుండా అడగాల్సిన పరిస్థితి అయితే ఉంది, తప్పకుండా పెంచాలి అనేదే మనమైతే కోరుకుందాం. సో గైస్ మరి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా మీరైతే గిటాన్ అవ్వగలరు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాదాపుగా సో 45 డేస్ టైం అయితే ఉండే అవకాశం ఉంది. ఓకేనా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసుకోవడానికి 1 మంత్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్కి 1.5 మంత్ ఇస్తారు. అంటే దాదాపుగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 60 డేస్ టైం ఉండొచ్చు అండి మ్యాక్సిమం. ఓకే, అంతకంటే ఎక్కువ ఉండదు. సో మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. హే గాయస్, వెరీ వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యూటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము సో మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము, కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు సో ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్సు కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. సో అంతేకాకుండా టెస్టులు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. సో ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. సో ఫ్రెండ్స్, 500 రూపాయలే కదంతా కొంచెం వేద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో వెంటనే పర్చేజ్ చేయండి.